వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ హిమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ చుట్టూ సాయి ధర్మతేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఈ ముగ్గురు నేముల్లో చూస్తే తేజ్ అనేది మాత్రం వస్తూ ఉంది, మనకు కనిపిస్తుంది. అసలు ఈ తేజ్ అనేది పవన్ కళ్యాణ్ మీద పడటానికి, ఈ తేజ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏంటి సార్? కరెక్ట్ అమ్మా, బాగానే ఉంది. ఇక్కడ ఏముందంటే తేజ్ అంటే రెండు తేజ్ల గురించి చెప్తా. ఒకటి సాయి ధర్మ తేజ్, రెండోదేమో వైష్ణవ్ తేజ్. అంటే వాళ్ళ అక్క తాలూకు బిడ్డలు వాళ్ళు. అంటే చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీలో సాయి ధర్మ తేజ్ తాలూకు భర్త అనే కూలిపోయింది. ఆవిడ కూలిపోయిందంటే బాధ్యత లేకుండా ఉండడం వల్ల ఆ భర్త నుంచి డివోర్స్ తీసుకుంది. అయితే తర్వాత ఏంటంటే అక్క పట్ల పవన్ కళ్యాణ్కి వల్ల మారిన అభిమానం అన్నమాట. అయితే చిన్నప్పుడు ఈ సాయి ధర్మ తేజ్ని బాగా ప్రేమించేవాడు, అల్లరి చేసేవాడు, ప్రేమించేవాడు, చాలా ఇష్టపడేవాడు. సాయి ధర్మ తేజ్ కూడా మామయ్య అంటే అంత పంచప్రాణాలు అన్నమాట. కనుక మేనమామ కనుక వాళ్ళిద్దరికీ బాగా తండ్రి తండ్రి మేనమామ ఉంటారు కదమ్మా, అందువల్ల వాళ్ళిద్దరికీ మేనమామ అంటే పంచప్రాణాలు. అలాగే మన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఉన్నాడు కదా, ఆయన నాగబాబుని డాడీ అండవు, అర్థమైందా? చిరంజీవి గారిని డాడీ అంటాడు. తర్వాత నాగబాబు గారిని మమ్మర్గా నాన్న అంటాడు అనుకోండి, కానీ నాగబాబు గారిని నాన్న అంటాడు, చిరంజీవి గారిని డాడీ అంటాడు, మన పవన్ కళ్యాణ్ మీద మాత్రం మళ్ళీ నాన్న అంటాడు. ఇలాగ మాట అంటే వాళ్ళు సొంత తండ్రికి అక్కడ పవన్ కళ్యాణ్కి ఏ డిఫరెన్స్ లేకుండా చూసుకుంటారు అన్నమాట. పిల్లడే ఉందమ్మా, ఎవరు బాగా ప్రేమిస్తే వాళ్ళకి వాళ్ళు చెంకెక్కుతారు అన్నమాట. చిన్నప్పుడు ఖాళీగా ఉండేవాడు, చదువుకునేవాడు, ఈ పిల్లలతో ఆడుకోవడమే పని. అలాగే ఇక ఆయన పేరు ఏం పేరు, మన రామ్ చరణ్. రామ్ చరణ్ అయితే వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉండేవారు. అంటే సొంత అన్నయ్య ఎలా ఉంటాడో అలా చూసుకునేవాడు రామ్ చరణ్ అన్నమాట. అందుకే రామ్ చరణ్కి పెద్ద అటాచ్మెంట్, తండ్రి కంటే ఆ బాబాయ్ అంటే ఎంత అటాచ్మెంట్. తండ్రి తాలూకు డిసిప్లిన్ ఉంది, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి అల్లరి అంతా ఉంది అన్నమాట. అందుకే అంత బాగా రాణించారు. ఇది లవ్లీ బాయ్ రామ్ చరణ్, ఇది వెరీ లవ్లీ బాయ్. కనుక వీరంతా ఎందుకున్నారంటే ఇష్టం ముందు, ఏదో పొడి చేస్తాడు ఏదో చేసేస్తాడని కాకుండా ఇష్టం, బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయనతో ఉంటారు అంతే. ఆయన ఒకసారి చూశారు ఏరా అంటే చాలు వాళ్ళకి, ఆ పూట తిన్నంత ఫలితం అట అంటే మృష్టాన్న భోజనం చేసినంత గొప్పగా ఉంటుంది దానికి. అందువల్ల ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆయన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు, స్వచ్ఛ బతికాడు అన్నమాట. మృత్యు కోరంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినాడనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్కి సాయి ధర్మ తేజ్ మీద ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసింది అన్నమాట. ఏడ్చేశాడు లిటరల్గా, నా బిడ్డని బతికించండి, సాయి ధర్మ తేజ్ బతకాలని అపోలోలో ఉన్న స్పెషలిస్టులు అందరి దగ్గరికి వెళ్ళి కంట నీరు పెట్టుకొని చెప్పాడు. అది అందరికీ కదిలించింది అన్నమాట. మన స్టేజ్ మీద చెప్తున్నప్పుడు కూడా సాయి ధర్మ తేజ్ ఏడ్చేశాడు అన్నమాట. అది అంటే అంత ప్రేమించాడు సాయి ధర్మ తేజ్ని. అలాగే వైష్ణవ తేజ్ తాలూకు సినిమా ఉప్పెన ఉంది కదా, బ్రహ్మాండంగా ఆడేసింది. ఆడేసేటప్పుడు రే నీకు అప్పుడు కూడా అంటే భరత్ చేయడు, ఎప్పుడు వీడు ఆర్టిస్టే అవుతాడనుకోలేదు, ఇంత బాగా తొలి సినిమాతోనే ఇంత బాగా చేశాడు అని చాలా మెచ్చుకున్నాడు అన్నమాట. మరి వరుణ్ తేజ్ ఉన్నాడంటే ఆయన కూడా తొలి సినిమా ముకుందతో బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన మీద ఒక మా ముకుంద మన వరుణ్ తేజ్ మీద బేస్ అయ్యి ఫిదా గిదా అనే సినిమా వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చూస్తున్నాయన్నమాట. అంటే వీళ్ళ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్తో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురితో కూడా ముడిపడి ఉన్నారు. నిన్న ఎప్పుడో ఏదో సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు, మేము మా తెలుసో తెలియకో బాబాయ్ అంటే బాబాయ్ తాలూకు ఆ దారిలో నడుస్తున్నాం, బాబాయ్కి నీళ్ళలాగా ఉంటాం. ఆయన రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఉంటాం, సినిమాలు ఉంటే సినిమాల్లో ఉంటాం, ఆయన నీళ్ళలాగా ఉంటూ మాకు మా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కాపాడుకోవడమే మా తాలూకు ధర్మం అని చెప్పాడు. చాలా గొప్ప మాట. కనుక పవన్ కళ్యాణ్ వెనక ఒక వరుణ్ తేజు, సాయి ధర్మ తేజు, వైష్ణవ తేజే కాదు, వీళ్ళ తాలూకు
రామ్ చరణ్ మీకు రామ్ చరణ్ తేజ్ అన్నమాట, తేజ్ తీసారులేండి, రామ్ చరణే ఉంది. కానీ చెప్తున్నాం వీళ్ళందరూ తేజవంతంగా ఉంటారు అనే ఉద్దేశంతోనే పెట్టుకున్నారు పేరు. తేజవంతంగా ఉండే వ్యక్తి ఎవరు? దేవతలను హనుమంతుడు. హనుమా అంటే హనుమంతుడు వీళ్ళకి చాలా ఇలవేర్పు కింద లెక్క. అంటే మెగా కుటుంబానికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం, చిరంజీవికి హనుమంతుడు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్కి హనుమంతుడు అంటే ఇష్టం, నాగబాబుకి హనుమంతుడు, అందరికీ ఇష్టం హనుమంతుడు అంటే. అందువల్ల ఆ తేజోమూర్తిని హనుమంతుడిని ఇష్టదైవంగా భావించబట్టి పవన్ కళ్యాణ్ కూడా, అంటే పవన్ కళ్యాణ్ అంటే నిజంగా శక్తివంతుడే, శక్తివంతుడినే హనుమంతుడు అంటారు. హనుమంతుడి తాలూకు ఆ దయా దాక్షిణ్యాలు ఉంటేనే శక్తివంతుడు అవుతారన్నమాట. ఆ శక్తిని తమకు ఇవ్వమని కోరుకుంటూ ఈ తేజోమూర్తులైనటువంటి ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ని ఆశ్రయించారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా బహుశా ఈ వీడియో చూస్తే సంతోషిస్తారని కూడా నమ్ముతున్నాను. సార్, ఇప్పుడు వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధాన్ని మీరు చక్కగా వివరించారు. అవును, అదే విధంగా చూస్తుంటే చిరంజీవి గారు కూడా ఉన్నారు. అవును, మెగా ఫ్యామిలీలోనే చిరంజీవి గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు. అవును, మరి వీళ్ళిద్దరి మధ్య సంబంధం వీళ్ళ ముగ్గురితో ఎట్లా ఉంటుందంటారండి? నాగబాబు అందరితో లిబరల్గా ఉంటాడు, ఎందుకంటే ఆయనకి నవ్వుని ఆశ్రయించిన వ్యక్తి, నవ్వుతోనే బ్రతికే వ్యక్తి, నవ్వులోనే గడిచే అంటే సమయాన్ని గడుపుకుంటాడు అన్నమాట. అందుకే ఈ జబర్దస్త్ అయినా అక్కడ అదిరిందన్నా ఇట్లాంటి షోలన్నీ చేస్తున్నట్టే ఆ నవ్వుని అంతగా ప్రేమిస్తాడు నాగబాబు, అందరితో బాగానే ఉంటాడు. కానీ నాగబాబు కంటే పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ప్రేమించారు కదా, ఆయన ప్రేమించారంటే దానికి ఒక రూపం ఉంటుంది. ఇప్పుడు సాయి ధరణ్ తేజ్ని కూడా ఈ సినిమాలో మన దీని పేరు బ్రో సినిమాలో ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన ఒక లెవెల్ ఆర్టిస్టు సాయి ధరణ్ తేజ్, అంటే లక్షల్లో ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో సాయి ధరణ్ తేజ్ తాలూకు రెమ్యునరేషను కోట్లలో ఉంటుందన్నమాట. అవి ఇటువంటి హెల్ప్లు చేస్తారనే ఉద్దేశంతో ఆయన పడుకుంటారు. చిరంజీవి ఎవరిని రికమెండ్ చేయరు, చిరంజీవి అలవాటు తన కొడుకుని కూడా ఎవరికి రికమెండ్ చేయరన్నమాట. పెద్ద మనిషి వినేస్తాడు, ఊరుకుంటాడు, ఎస్ లెట్ అస్ వెయిట్ అంటాడు అన్నమాట. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నంత చనువు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నంత ప్రేమ చిరంజీవి దగ్గర ఉండదమ్మా. చిరంజీవి అంటే భయపడతారన్నమాట, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఎలాంటి సినిమాలు. ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగా ప్రేమించవచ్చు, ఆర్టిస్టుగా శిఖరాగ్రహం మీద ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ గుర్తుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడదాం అనుకుని కూడా మాట్లాడలేకపోతారన్నమాట. అంటే ఆయన రారా చెప్పరా మాట్లాడరా అన్నప్పుడు కూడా మాట్లాడరు వాళ్ళు, అలా మాట్లాడుతుండగా షేక్ అవుతారు చిరంజీవి గారితో. అందుకనే టోటల్ వాళ్ళ తాలూకు తేజస్ అంతా పవన్ కళ్యాణ్ మీద పెడుతున్నారు అన్నమాట, అది కారణం. చాలా చక్కగా వివరించారు వీళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని, చాలా చక్కగా చెప్పారు. అవును అవును, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.